Welcome to F2 Telugu channel. Marinta political and entertainment content kosam maa channel ni subscribe cheyandi. Alage notifications kosam pakkane unna ganta symbol nu click cheyandi. Ninna Greater Hyderabad lo polling mugisaka voting percentage aithe takku vachindane pracharam jarigindi kaani vastavaniki polling sar kante kuda 1% ekkuva voting e polenattuga manaki ennikala commission aithe teliyajesindi. सर एना वार्ता पत्र कथना चूस्ते हास्यास्पद निन्नटि वरकु कोविड 19 वल्ल हैदराबाद मोत्तम खाली अयिपोयिंदनि इक हैदराबाद अन्नी टूलेट्स कनिपिस्तुन्नायनि व्यापार परंगा चाला हैदराबाद नष्टपोयिंदनि చిన్న మధ్యతరహ కంపెనీలన్నీ కూడా స్టార్టప్ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ నుంచి వెళ్లిపోయాయని అలాగే వలస కూలీలు మొత్తం కూడా వెళ్లిపోయారని హైదరాబాద్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయిందని రకరకాల కథనాలు అయితే వార్తాపత్రికలు రాశాయి. కానీ తెల్లవారితే ఎప్పుడైతే పోలింగ్ అయిపోయిందో వెంటనే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గానీ ఉద్యోగస్తులు గానీ ప్రజలు గానీ అంతా నిద్రపోతున్నారా తిని పడుకున్నారా ఎవరు ఓటింగ్ కి ఎందుకు రావడం లేదు ఓటింగ్ పర్సంటేజ్ ఎందుకు తగ్గిపోయింది అని పుంకాలు పుంకాలుగా చాలా వార్తా పత్రికలు కథనాలు అయితే రాసేసినాయి. కానీ వాస్తవానికి ఓటర్ లిస్ట్ లో పేర్లు గల్లంతయ్యాయని మీ సేవల చుట్టూ పదే పదే ఓటర్లు తిరిగినప్పుడు పట్టించుకున్న పాపాలు ఎవరూ పోలేదు. వాస్తవానికి ఇది వరకు ఎన్నికలు జరిగినప్పుడు ఓటర్ ఐడి కార్డులో ఉన్న అడ్రస్ దగ్గరే ఇప్పుడు ఆ ఓటర్ ఉన్నాడా లేడా అని గుర్తించే యంత్రాంగమే మన ప్రభుత్వానికి కానీ ఎన్నికల కమిషన్కి కానీ లేదు. హైదరాబాద్ లాంటి పెద్ద సిటీస్ లో ఒక చోట ఒక పని చేసుకుంటూ ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఎన్నికల కంటే 5 ఏళ్ల తర్వాతకి మళ్ళీ అదే చోట ఉండాలని రూల్ లేదు. వాళ్ళు కంపెనీ మారినప్పుడు లేదా ఆఫీస్ మారినప్పుడు వేరే చోటకి షిఫ్ట్ అవుతూ ఉంటారు. కానీ అక్కడికి వాళ్ళ ఓటు మార్చుకుందామంటే మీ సేవల్లో అంత త్వరగా సాధ్యం కాని పరిస్థితి హైదరాబాద్ లో కనిపిస్తూ ఉంటుంది. సో ఓటు దూరంగా ఉంటుంది, వాళ్ళు ఈ డివిజన్ లో ఉంటారు, అక్కడికి వెళ్లి ఓటు వేయలేరు, ఇక్కడ వాళ్ళకి ఓటు ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో అనేక మంది ఓట్లు కోల్పోయినటువంటి పరిస్థితి. అలాగే ఎవరికైతే ఓట్లు గల్లంతయ్యాయో వాళ్ళందరూ కూడా అటు ఆన్లైన్ లో కానీ ఇటు మీసేవల్లో కానీ క్యూలలో బారులోగా నిలబడి వాళ్ళు ట్రై చేసినా కూడా నిరాశ ఎదురైన పరిస్థితి మనం చాలా సందర్భాల్లో ఇదే టీవీ ఛానల్లో కానీ వార్తాపత్రికల్లో కానీ చూసాం. మరి అవేమీ కూడా పట్టించుకోకుండా సడన్ గా ఓటర్లందరూ పడుకున్నారా అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇక కరోనా కారణంగా హైదరాబాద్ లో చాలా రోజులుగా ఉంటూ ఓట్లు తెచ్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వారి వారి సొంత ప్రాంతాలకి తరలి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎక్కడా కూడా కంపెనీలు తెరుచుకోలేదు, స్టార్టప్ కంపెనీలు అయితే పూర్తి స్థాయిలో ఎత్తేశారు. మరి ఇలాంటి సందర్భంలో రకరకాల ప్లేసెస్ కి మొబిలైజ్ అయిన వర్కర్లు గాని కంపెనీ యాజమాన్యాలు గాని కంపెనీ ఉద్యోగులు గాని హైదరాబాద్ లో ఓట్లు కలిగి ఉన్నారు తప్ప వాళ్ళెవరు కూడా ఓట్లు వేసే పరిస్థితుల్లో లేరు. అక్కడున్న సెటిలర్లు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారో లేదా తెలంగాణలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా సెటిలర్లు ఇప్పుడు హైదరాబాద్ లో లేని కారణంగా ఓటర్లుగా నమోదై ఉన్నారు తప్ప ఓట్లు వేసే పరిస్థితులు లేరు. దీనివల్ల ఓటింగ్ పర్సంటేజ్ అయితే తగ్గినటువంటి పరిస్థితి. కానీ వాస్తవానికి 1% ఎక్కువే పోలేదని అయితే ఎన్నికల కమిషన్ చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఇలాంటి పరిస్థితుల్లో మొన్నటిదాకా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల బాధల్ని పుంకాని పుంకాలుగా రాస్తున్నామంటూ ప్రింట్ చేసిన అచ్చు వేసిన మీడియా ఇప్పుడు సడన్ గా ప్రజల మీద పట్టడం అయితే కొంత విచిత్రంగానే అనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఎన్నికల సరళిలో ఓటర్ల నమోదు ప్రక్రియలో గల్లంతైన ఓట్లను తిరిగి తీసుకురావడంలో ఎక్కడైతే ఓటర్లు రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళు అక్కడే ఉన్నారా మారారా ఇతర డివిజన్లకి వెళ్లారా ఇతర నియోజకవర్గానికి వెళ్లారా అని వెరిఫై చేసుకుని అక్కడ ఓట్లు మార్చి నమోదు చేసే సిస్టమ్ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎన్నికల కమిషన్కి కానీ ఏర్పడకపోవడం ఇలాంటి చాలా కారణాల దృష్ట్యా మనకి ఓటింగ్ పర్సంటేజ్ అయితే తగ్గుతూ వస్తుంది. ప్రత్యేకించి అర్బన్ ప్రాంతాల్లో అయితే బాగా తగ్గుతూ వస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం అయితే చాలా కనిపిస్తుంది. మరి రాబోయే కాలంలో ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూద్దాం.